Hello guys, I am back. Rara gaj ko kada. Okay guys, nenu malli baby intlo gaj vachesanu. Okay baby, okay baby ikkada undi. Hi, chudandi ela sothundo. Kotta pedda kollu esukuni okay దీనికి ఫీడ్ చేయాలంట బాటిల్లో అదే బాటిల్ తీసుకురావాలి ఓకే ఓ మా డోర్ ఏ బాటిల్ ఇక్కడే కదా చూశాను ఇందాక ఓకే ఇక్కడ లేదు ఓకే ఇక్కడుంది ఆ బాటిల్ ఓకే ఇక్కడ ఓ బాటిల్ ఇక్కడ తేలుతుంది ఆకాశంలో ఓకే డోర్ క్లోజ్ ఓకే ఓకే బేబీస్ ఓ సాఫ్ట్ ఉన్న బేబీ ఎక్కడికి ఎలా వచ్చింది రే నువ్వు మళ్ళీ నా దగ్గర ఆశారాతను నేను చంపుతాను చెప్తున్నా ఏంటి డైపర్ పాడ్ చేయడం సిగ్గేస్తుందా చిచ్చి ఏ సిగ్గురా సిగ్గుడా ఉందంటరా నీకు సిగ్గుడా ఉందంటరా నీకు సిగ్గుడా ఉందంటరా ఓకే నువ్వు ఇక్కడ ఇలా కూర్చో నేను వెళ్ళి నీకోసం డైపర్ తీసుకొస్తా నువ్వు కదిలేవో వాషింగ్ మిషన్ లేసి గరిగేలా చెప్పేస్తాను నా గోడకారి రే మళ్ళీ ఈ డైపర్కి ఏమైందిరా రేపు ఉన్న దరిద్రాలు చాలానంటే మళ్ళీ ఈ దరిద్రం కూడా నాకు అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్ అరే డ్రైవర్ ఎక్కడికి పోతున్నావు అది చెప్తాను దొరికితేనా బుడ్డోడు చెడ్డీకి వేసేస్తాను అప్పుడు కంపుతో చచ్చిపోతావు ఆడ అసలే నిమిషానికి ఒకసారి కంపు చేసేస్తాడు ఏమైంది ఓకే ఓకే మేడ పైకి వెళ్ళినట్టుంది ఓకే ఫాస్ట్ ఫాస్ట్ పదండి మళ్ళీ బుడ్డోడు ఎక్కడికైనా మాయమైపోతాడు ఏ ఇదే నిర్దిష్ట పరిగెట్టేస్తుంది నాకు దొరికితేనా మళ్ళీ కలదొడ్డ ఎక్కడికి వెళ్తుంది ఇది అసలు ఓకే డోర్ అయితే ఓపెన్ అయినట్టుంది ఇక్కడ ఓకే ఆల్మోస్ట్ మొన్నటి దాకా లాక్ అయింది ఇప్పుడైతే ఓపెన్ అయింది ఓ గోడకి గుర్తు తీసుకుంది ఓకే డైపర్ అయితే మొత్తానికి అయితే దొరికేసింది ఫాస్ట్గా దీన్ని తీసుకెళ్ళి బేబీకి అయితే వేసేయాలి మళ్ళీ అది మళ్ళీ గోల్ చేసేస్తుంది ఓకే బేబీ ఓకే నువ్వెక్కడికి కదలలేదు ఎల్లుంటేనా నీ మీద రివెంజ్ తీర్చుకుంది నిన్ను వాష్రూమ్ వెళ్ళేసి గిరి ఒకసే బేబీ మళ్ళీ ఎక్కడికే మాయమైపోయో చెప్పాను కదా వాషింగ్ మిషన్ లేసి గిరగిరా తిప్పేస్తానని నేను నీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానరా నీ మీద నేను చాలా పెద్ద రివెంజ్ తీర్చుకుంటాను ఆ తీర్చుకుంటావులే బొంగు ఓకే ఏం రివెంజ్ తీసుకుంటావు నేను చెప్తాను సర్లే ఇంకోసారి వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి కంట రే నన్ను కానీ వాషింగ్ మిషన్ లో వేసావా తర్వాత నేను చెప్తానరా నీకు నరకమే నీకు కొల్లేందుకు బ్లర్ అంటే అని సరే ఏమైతే అయ్యింది నువ్వు నా నుంచి ఏం తీర్చుకోలేవు సరే వాషింగ్ మిషన్ లో ఎంజాయ్ చేయకుండా సేవ సరదాగా సరే సర్లే ఓకే అయిపోయింది ఓకే బయటకి ఏది వస్తుంది కుదురుగా ఉండాలి నేను నీ పని ఖచ్చితంగా చెప్తానరా చెప్తే కానీలే అక్కడ కూర్చో నీకు స్టోరీ చెప్పేసి పడుకోబెట్టేసామంటే మనం కిందికి వెళ్ళిపోయి టీవీ చూస్తే చిల్లవచ్చు ఓకే ద ప్రిన్స్ అండ్ ద ర్యాబిట్ లాస్ట్ టైం కూడా ద ప్రిన్స్ అండ్ ద క్యాట్ అనుకుంటా మళ్ళీ ద ప్రిన్స్ నీకు దవడ మీద కొట్టేది బుక్ ఎందుకు ఇస్తీసు అలాగా బొమ్మ కావాలంట బొమ్మ నువ్వే నాకు బొమ్మ ఇంకో ఈ పిల్ల బొమ్మ తాడిగాబే లాస్ట్ టైం దీంతో ఆడుకుంది ఓకే ఎందుకే ఆ బొమ్మ నాకు కొడుతున్నా ఈ కుందేలు బొమ్మ తాడుకో ఆడుకోలేదు వాషింగ్ మిషన్లో గిరగారయ్యే ఓకే బుక్ అనవసరం ఎంత దూరం ఇస్తేసిందో నాకు ఓకే కథ చెప్తాను జాగ్రత్తగా అయిన ఓకే కథ అయిపోయింది గుడ్ బాయ్ లా పడుకున్నావు ఓకే పదండి మనం వెళ్ళి సీరియల్ అయితే చూద్దాం కార్తీక్ దీపం ఓకే కిందకి అయితే వెళ్ళిపోతాం ఓకే ఓకే నౌ టైమ్ టు చిల్ ఏదో బెల్ రింగ్ అయిన సౌండ్ అయితే వచ్చింది అరే ఇక్కడ ఏదో కొరియర్ ఉంది ఎవరో వచ్చారు ఇక్కడికి ఎక్కడ వచ్చారు ఎవరు లేరు ఇక్కడ చుట్టుపక్కల ఓకే ఏదో కొరియర్ వచ్చింది కదా దీన్ని తీసుకుని అయితే వెళ్దాం ఓకే ఏంటి కొరియరు ఏంటి కింద వైట్ కలర్ ఏదో మెరుస్తుంది ఇంకే ప్రస్తుతానికి ఇది ఇక్కడ డెస్క్ మీద పెట్టేద్దాం రేపు అదండి ఓకే ఈ వైట్ కలర్ ఏంటి ఓ పేపరా ఇంకోటి ఏదో అనుకున్నా సరే ఇక టీవీ చూస్తూ ప్రశాంతంగా రెస్ట్ అయితే తీసుకుందాం ఈ బేబీతో ఎగి ఎగి నాకైతే ఫుల్ ఆవేశమైతే అదే
డస్ట్ అయితే కావాలి, ఫుల్ అలసిపోయా. ఓకే ఓకే. ఈ బేబీ మళ్ళీ ఎక్కడుందో, ఖచ్చితంగా పైన అయితే ఉండదు. బేబీ ఏడుస్తున్నాడు, ఏమైందో పాప మళ్ళీ బేబీకి. ఈడు మళ్ళీ నిద్రలేచాడంటే ఆకలి, తెలిసిందే కదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను నీకోసం. ఓకే ఓకే, పదండి మనం అయితే వెళ్ళి పాలు అయితే తీసుకుందాం. అసలు కానీ నేను కూడా ఏం తినలేదు కాబట్టి ఒక చీజ్ అయితే బేక్ చేసుకుందాం, అదే ఒక బ్రెడ్ ఒక శాండ్విచ్ అయితే తయారు చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీంట్లో పెట్టాలనుకుంటున్నా తెలిసి. ఓకే పెట్టాక అంతే పెట్టాలి, పెట్టాక మళ్ళీ దీన్ని తీసుకుని ఇలా పెట్టాలి. ఇది క్లోజ్ అవుతులేదంటే ఐ థింక్ ఇలా కాదనుకుంటా. మళ్ళీ వెళ్దాం మళ్ళీ. ఓకే బెడ్ నార్మల్గా అలా ప్లేస్ చేసి, గ్లాస్ ఎందుకు నాకు ఇక్కడ, అయ్యో గ్లాస్ పగిలిపోయింది. ఇప్పుడు వెళ్ళి పేరెంట్స్ వచ్చారంటే నన్ను వేసుకుంటారు. ఓకే దీన్ని ఇలా ఎట్టేద్దాం. ఓకే ఇంకో బ్రెడ్ ఓకే దీనిపైన ఇంకో బ్రెడ్ పెట్టాలి శాండ్విచ్ అంటే. ఓకే పెట్టేద్దాం క్లోజ్. ఓకే బేక్ అవుతుంది. ఓ గీ అంటుంది సోములో నాకు. అరే ఏందిరా ఇది, ఫీడ్ మీయా. అరే ఏమైందా, ఓ నో ఓ ఇక్కడ మొత్తం ఇలా ఏమైంది ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అరే ఫుల్ వేడేస్తుంది నాకు ఫీడ్ మీ అని. ఓకే మాన్స్టర్కి ఫీడ్ చేయమంటున్నారు ఇప్పుడు. ఓకే ఆ బేబీ ఏ మాన్స్టరా, అదే అనవసరంగా డబ్బుల కోసం ఇక్కడ పనిచేయడానికి వచ్చామే. ఇక్కడ ఫ్రిడ్జ్ ఏంటి ఎంత లాంగ్ వెళ్ళిపోయింది. ఓకే బాటిల్ అయితే దొరికింది, పరిగెత్తుకుంటే వెళ్ళిపోదాం. అరే ఎక్స్పెక్ట్ చేశాను డోర్ అయితే క్లోజ్ అయిపోద్ది అని ఇంత లాంగ్ ఉన్నప్పుడే. ఓకే ఇక్కడ 2 వేస్ అయితే ఉన్నాయి, ఈ వేలో అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే మనం ఎంత బేగ అయితే అంత బేగ అయితే నేను ఇంట్లో చేతి వెళ్ళిపోతాను. నాకు డోర్ దొరికితే చాలు, నేను ఇంట్లో చేతి ఎగ్జిట్ అయిపోతాను. ఒక్క నిమిషం కానీ ఉన్నాం. ఓకే ఫైనల్ నేను బయటకి అయితే వచ్చేసాను. ఓ ఓకే ఓకే ఎట్ వెళ్ళాలో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మరే. ఓకే అమ్మాయ అస్సలు ఈ ఫ్రంట్ డోర్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళకూడదు. లాక్ అయిపోయింది డోర్. ఓకే ఈ డోర్ నుంచి అయితే ఓ నో, మళ్ళీ మనం ఆ ఇంటికే వచ్చామా. అరే ఏమవుతుంది రా అసలు ఇక్కడ. ఫస్ట్ ఆ పాలు తీసేసి తీసుకుని బేబీకి అయితే ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి ఉన్నో అస్సలు మంచిది కాదు. ఓకే బేబీ ఆడుంది పైన ఉన్నట్టుంది నాకు తెలిసి. లాస్ట్ టైం మనం పైనే కదా ఉండమన్నాం. ఓకే డోర్ అయితే లాక్ అయిపోయింది అంటే కింద అక్కడ ఉండుంటుంది. ఓకే ఓకే ఈ బాటిల్ అయితే తీసుకుందాం. ఓకే బేబీ ఈ గదిలో ఉందా, ఈ గదిలో ఉండదు నాకు తెలిసి. అనవసరంగా బేబీని టార్చర్ పెట్టాం, అది మనసులో పెట్టుకుని నా మీద ఏమైనా రివెంజ్ తీసుకుంది అనుకుంటా. బేబీ సారీ బేబీ, ఇంకెప్పుడు చేయను. ఎప్పుడు బేబీకి పాలు తెస్తున్నా రిక్వెస్ట్ చేసేది పాలు పాలు అని, ఇప్పుడు కోపంగా అంటుంది మళ్ళీ గబ్బు చేసింది. బేబీ సారీ బేబీ, నేను ఇంకెప్పుడు టార్చర్ పెట్టను కానీ అట్లా ఇలా గబ్బు చేయకూడదు. ఏంటి మమ్మీ ఎవడు. ఓకే నా బేబీని అలా పెట్టేశాం కాబట్టి డైపర్ తీసుకుని అయితే వేసేద్దాం. బేబీ సారీ బేబీ. ఓ ఓ నో ఓ ఓకే బేబీ సారీ బేబీ. చెప్పాను కదా రివెంజ్ తీర్చుకుంటానని. బేబీ సారీ బేబీ, ఇంకెప్పుడు ఓ నో బేబీ బేబీ సారీ బేబీ. చెప్పాను కదా రివెంజ్ తీర్చుకుంటానని, బాగా నా చేతిలో చచ్చా. ఓ నో అసలు ఎటు వెళ్ళడానికి రూట్ కార్డు ఉంటలేదు. అవి ఆటో బస్సులు అయితే పైకి వచ్చేసి ఉన్నో, ఆటో బస్సుల్లో పైకి అయితే వచ్చేస్తే బయటకు పోదాం. ఉన్నో డోర్ లాక్ అయిపోయింది. ఓకే మనం ఏదైనా రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి అయితే దారుణంగా చూద్దాం. ఓకే అన్ని డోర్స్ లాక్ అయిపోయినాయి, ఈ డోర్ అంటే ఈ డోర్ కూడా లాక్ అయిపోయింది. ఓకే ఇక్కడ ఏదో డోర్ ఓపెన్ అయ్యి ఓ ఓకే ఓకే బేబీ అయితే వెళ్ళిపోయాడు. ఓకే ఇక్కడ ఏదో ఉంది ఎమర్జెన్సీ బ్రేక్ గ్లాస్ అంట. ఓకే ఫాస్ట్ బ్రేక్ చేసేద్దాం. ఓకే ఇదేదో వచ్చింది. ఓకే ఇన్ కేస్ ఇది బేబీ నోట్లో పెడితే బేబీ కూల్ అవ్వచ్చు అనుకుంటా. ఫాస్ట్ పదండి. ఓకే బేబీ ఓకే బేబీ ఇక్కడే ఉంది. ఓ నో ఓకే ఓకే మొత్తం కూల్ అయితే అయింది. ఇంకే బేబీని తీసుకుని పడుకోబెట్టేద్దాం.
పడుకోబెట్టాక ఐ థింక్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనుకుంటా. ఓపెన్ అవగానే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా బేబీ అటు వెళ్ళింది. ఓకే బేబీ ఎటో వెళ్ళింది. ఓకే బేబీ ఇటు వచ్చేసింది. ఓకే బేబీని కూల్ చేయాలి మనం ఇప్పుడు. బేబీ ఊళ్ళలో ఓ నో. ఓకే బేబీని ఇక్కడ మంచంలో అయితే పడుకోబెట్టద్దు. మంచంలో పడుకోబెట్టి స్టోరీ చెప్తే ఐ థింక్ బేబీ కూల్ అవుతుంది అనుకుంటా. ఓకే ఓకే బొమ్మ కావాలంట. ఓకే ఈ బొమ్మకేనా? ఓకే ఈ బొమ్మ కింద పడిపోయింది. ఓకే ఓ నో. ఓకే ఇక్కడ షీప్ బొమ్మ ఉంది. ఈ బొమ్మ తీసుకుంటుంది అనుకుంటా ఐ థింక్. ఓకే ఓకే బేబీకి ఆ బొమ్మ అయితే నచ్చింది. ఇక ఫాస్ట్గా స్టోరీ చెప్తే బేబీ అయితే పడుకుంటుంది. ఇక పడుకోగానే సెకండ్ లేట్ చేయకుండా మనం ఇంట్లో చేస్తే ఎస్కేప్ అయిపోతాం. ఓకే ఓ సంథింగ్ వెంట్రా. ఓ ఏంటి ఏమైంది బేబీ? బేబీ రే ఏమైందిరా బేబీ? నేను ఇప్పుడు దాకా నేను చూసుకుంది నేనే బేబీ. ఓ నో అసలు ఏమవుతుంది? నో గుడ్ మార్నింగ్.